చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ బీసీసీఎల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో టీడీపీ బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాల ఆధ్వర్యంలో నిరసన సైకిల్ ర్యాలీ చేపట్టారు. అధిక సంఖ్యలో బీసీ నేతలు టీడీపీ శ్రేణులు విచ్చేసి పట్టణ పూర్వీధుల్లో సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ సైకో ప్రభుత్వం పోవాలంటే ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. అనంతరం బీసీసీఎల్ ప్రెసిడెంట్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాష్ట్రానికి యువత చాలా ముఖ్యమన్నారు. ఆ యువతకు చేయూతను ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించింది టీడీపీ ప్రభుత్వమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు బట్ట సుబ్రహ్మణ్యం, మునిరాజ, నావిద మంజుల, శారద, నూలేటి రమణయ్య, కొక్కు శంకరయ్య, తడమండలం నాయకులు నీలకంఠం, రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తిరుపతి పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో మరియు తిరుపతి పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ మరియు సూళూరుపేట రూరల్ పార్టీ అధ్యక్షులు కొక్కు శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీసీఎల్ తరఫున సైకిల్ ర్యాలీ మరియు బైక్ ర్యాలీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ బైక్ ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి అవసరమైన మనిషి ఎవరు, ఈ రాష్ట్రానికి అవసరమైంది, ఈ సైకో పాలనలో రాష్ట్రం ఎటుపోతుంది అనేది అందరూ గమనించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడిపోతున్న తరుణంలో ఈ దేశంలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాము తీసుకున్నారు. దాంట్లో భాగంగా దాన్ని స్టడీ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగం లేక అల్లాడి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వలసపోతున్నారనే సదుద్దేశంతో వాళ్ళకి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అత్యాధునిక పరికరాలు, వాళ్ళకి వృత్తికి పనికొచ్చే వస్తువు సామాగ్రిని ఇచ్చి వాళ్ళని స్కిల్ నైపుణ్యం చేసి వాళ్ళ తద్వారా స్కిల్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలనే సదుద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 10%, అదే సిమెంట్స్ సంస్థ, అదే డిజైన్ టెక్ సంస్థ 90% నిధులతో 10% 330 కోట్లతో అద్భుతమైన కార్యక్రమం తీసుకొని వస్తే ఈ రోజు ఒక గూడూరులోనే మన నాయకులందరూ కూడా పోయి ఆదిశంకర కాలేజీలో పరిశీలిస్తే 10 కోట్ల విలువైన సామాగ్రి ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతాం, ఏ రాష్ట్రానికైనా యువత ఇంపార్టెంట్, వాళ్ళ భవిష్యత్ ఇంపార్టెంట్. యువతకు ఉద్యోగాలు లేకపోతే ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు లేక అల్లాడుతూ మత్తు పదార్థాలు సేవిస్తూ రాష్ట్రం కూడా ముందుకు పోదు. దయచేసి మీరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవాలా. మీ ప్రభుత్వం వచ్చినా కూడా అత్యాధునిక బాగా జరిగిందని మీరు సర్టిఫికేట్ ఇచ్చినారు. ఏదైతే నిర్ణయాత్మక శక్తిగా నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారో, నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఈ రోజు శిక్షించినారు, దానికి సంబంధించిన అధికారులు ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినారు. ఎక్కడైనా విధానపరమైన నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారే కానీ దాన్ని అమలు చేసే బాధ్యత ఏదైతే ఫైనాన్స్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా క్యాష్ గానీ అమౌంట్ గానీ డిస్పర్స్ చేస్తారు. ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని 37 రోజులు అరెస్ట్ చేసి అక్రమంగా ఈ రోజు రాజమండ్రి జైల్లో పెట్టినారు. ఏదైతే ఏసీబీ సిఐడి కూడా విచారించింది, ఒక్క ఆధారం కూడా చూపించకుండా ఈ రోజు రాజకీయ ఖర్చుతో నారా చంద్రబాబు నాయుడికి ప్రజల్లో వస్తున్న స్పందన, ఒక పక్క నీటి ప్రాజెక్టుల మీద సందర్శిస్తూ మన యువ నేత ప్రియతమ నేత నారా లోకేష్ గారు ఎవరు ప్రజలు చచ్చుకుపోతా అంటే ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఈర్ష్యతో తెలుగుదేశం పార్టీని నిలువరించాలి, రాబోయే 2024 తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉందని నివేదికలు వచ్చిన తరంలో కుట్రబుద్ధిగా అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కలిసి పెట్టారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.